హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు స్మార్ట్ స్వాతి మీకు ఒక చెట్టు యొక్క ప్రాముఖ్యతని ఎక్స్ప్లోరింగ్ చేయబోతుంది. దీని పేరు వచ్చేసి టెరా రూట్ ట్రీ ఎక్స్ప్లోరింగ్ చేయబోతున్నాను. దీన్ని చాముగడ్డ చెట్టు అని కూడా పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి కోలకేసియా అని కూడా దీన్ని పిలుస్తారు. దీన్ని ఆర్మ్ అని అంటారు, మరియు ఆర్మీ చెట్టు అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, చూడండి, ఈ చామగడ్డ చెట్టు, ఇది మా యొక్క అదే బాల్కనీలో అయితే వేసింది నేను. ఎందుకంటే ఇది ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందని. ఎందుకంటే నేను హార్సీ హిల్స్ ఒక నేను మీకు ఆల్రెడీ ముందు ఒక వ్లాగ్లో అయితే చూపించాను. హార్సీ హిల్స్ నేను వెళ్ళి దిగిన ఫొటోస్. అప్పుడు నేను వీడియోస్ తీయకపోవడం వల్ల ఓన్లీ ఫొటోస్ వరకే సెండ్ చేశాను. అక్కడ చాలా పెద్ద చెట్టు అయితే ఉంది. దాని దగ్గర అయితే మేమైతే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. కానీ అవన్నీ ఇప్పుడైతే నా దగ్గర లేవు. కానీ ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియచేయడానికి అక్కడి నుంచి ఒక చిన్న ట్రీ, నాకు తెలియదు ఇది చాముగడ్డ చెట్టు అని, ఆ చెట్టు నచ్చి దాన్ని ఒక ట్రీ తీసుకొచ్చి ఇక్కడ వేశాను. అది ఏమైందంటే ఇప్పుడు నేను లాక్డౌన్లో వేసి నార్మల్గా వదిలేసాను. అదైతే ఎండిపోయింది. కానీ దాని యొక్క వేర్లు లోపలే ఉండటం వల్ల ఇది నేను ఏం చేయకుండానే దానికి అదే పెరిగిపోయింది బాల్కనీలో. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద చెట్టు అయితే అవుతుంది ఇది. చాలా పెద్ద పెద్ద ఆకులు అయితే ఉంటాయి దీనికి. ఇది చాలామంది చాముగడ్డలు కూర అయితే తినరు. ఎందుకంటారంటే అది జిగురు జిగురుగా ఉంటుందని, అది తినేటప్పుడు కూడా చెయ్యి కూడా జిగురు జిగురుగా అవుతుందని చాలామంది తినరు. కానీ దీన్ని తినటం వల్ల మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, మామూలుగా దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల లావుగా ఉన్నవాళ్ళు దీన్ని కానీ తిన్నట్లయితే సన్నబడతారని కూడా చెప్తారు. దీని గురించి నేను చాలా బాగా అయితే కనుక్కొని అయితే నేనైతే ఈ వీడియో వ్లాగ్ అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని మాత్రం నేనైతే విన్నాను. అంతేకాకుండా ఈ చాముగడ్డ చెట్టు వల్ల కానీ చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. దీంతో అయితే కర్రీస్ కూడా చేస్తారు. కర్రీస్ రెసిపీస్ కూడా నేనైతే చూశాను. కానీ అయితే నేనైతే చేయదలుచుకోలేదు, ఎందుకంటే చాలామంది అయితే తినరు కదా. చూడండి ఈ వేర్లు, చూడండి ఈ వేర్లతోనే ఆ కర్రీస్ అయితే చేస్తారు. ఈ వేర్లు అయితే తుంచి ఈ వేర్లతో కానీ ఆకుతో కానీ రెండు కలిపి అయితే కర్రీస్ చేస్తారు. ఇది మంచు కాలంలో చాలా ఏపుగా అయితే త్వరగా అయితే పెరిగిపోతుంది. ఇది మన షోగా పెంచుకునే చెట్లలో ఇది ఒక చెట్టు ఒకటి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళకు మాత్రం దీంట్లో ఉపయోగపడే దీని అయితే ఆకులు చాలా దళసరంగాను చాలా పెద్దవిగా కూడా ఉంటాయి. అరిటాకులు అంత పెద్దవి కూడా అవుతాయి ఇవి. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ఆకు అయితే దీంట్లో అయితే ఉంది. చూడండి, ఇది చర్మ రోగాలను కూడా తగ్గిస్తుందని మాత్రం కూడా నేను విన్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. తల వెంట్రుకలు దృఢంగా ఉండటానికి కూడా చాలా తోడ్పడుతుంది. ఈ యొక్క వేర్లు భాగంతో కూడా చాలా నూనెలు కూడా అయితే తయారైతే చేస్తున్నారు. చూడండి, ఈ చెట్టు కాండాలతో కూడా ఫ్రై కూడా చేస్తున్నారు. నేనైతే ఆ రెసిపీస్ కూడా చూస్తున్నాను. కావాలంటే మీరు సర్చ్ చేసి చూడండి. ఇది క్యాన్సర్ పేషెంట్ల వరకు కూడా ఇది తినడం వల్ల కూడా చాలా మంచిదని కూడా నేను విన్నాను. ఈ చాముగడ్డలు కూర అయితే మాత్రానికి దీంట్లో గ్లూకోజిన్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో ఏ టూ కే విటమిన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది 100% 100 గ్రాములు మీరు కానీ చాముగడ్డల కూర అయితే తింటే 120 క్యాలరీస్ అయితే పెరుగుతాయి దీంట్లో. దానివల్ల మీకు లావ్ అయ్యే ఛాన్స్ అయితే రాదు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది చిగుళ్ళకు దృఢత్వాన్ని కూడా పెంచుతుంది. తల వెంట్రుకల చిగుళ్ళ దృఢత్వాన్ని కూడా పెంచుతుంది. కానీ దీనికి వాటర్ కనుక పోయిపోతే ఇలా అయితే
చెట్టు ఆకులు త్వరగా అయితే చూడండి, 2 రోజులు నీరు పోయకపోతేనే ఈ చెట్టు ఇలా వాడిపోయింది ఒక సైడు. దీనికి మాత్రం వాటర్ అయితే హెవీగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది దృష్టి లోపాలను కూడా ఇది కొంచెం తగ్గిస్తుంది. అంతేకా రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల మనం ఆరోగ్యం చాలా అయితే బాగుంటుందని మీకు అందరికైతే తెలిసిన విషయమే. అంతేకాకుండా ఇది షుగర్ పేషెంట్ల వాళ్ళు కూడా ఈ చామగడ్డలు మనం డైట్లో తీసుకుంటున్నట్లయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది గ్లూకోజన్ శాతం చాలా నెమ్మదిగా అయితే రక్తంలోకి చేర్చడం వల్ల శక్తి కూడా మనకి ఎక్కువసేపు మనకి బాడీలో స్ట్రెంగ్త్ ఉంటుంది. అందువల్ల అంత నీరసపడి పోవటం అనేది కూడా ఉండదు. షుగర్ పేషెంట్ వాళ్ళకైతే వీళ్ళకి శక్తి అయితే ఎక్కువ కావాలా, గ్లూకోజ్ శాతం అయితే తక్కువ కావాలనేది మనకు తెలిసిన విషయమే. దానివల్ల ఇది షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా చామగడ్డల కూర తినడం కూడా చాలా మంచిది. మనం దీన్ని పెంచుకుంటుంది, దీని గాలి కూడా మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందని అయితే మాత్రం నేనైతే విన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్టు యొక్క ప్రాధాన్యతను గురించే మీకు చెప్పడానికి వ్లాగ్ చూసిన అందుకే మిగతా ఫొటోస్ అయితే మీకైతే నేను చూపించట్లేదు. ఎందుకంటే ఆ చెట్టును మాత్రమే అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ వేర్లు ఈ భాగాలను అయితే కట్ చేసి కర్రీస్ కూడా చేస్తారు. చర్మ వ్యాధులను కూడా అయితే దీన్ని కొంచెం మనం దంచి చేసుకున్నట్లయితే కట్ చేసి మిక్సీలో చేసి మనకి చర్మం ఎక్కడ పొడలుగా పొరలు లేసొస్తుంది కదా, అట్లాంటి దగ్గర మనం దీని యొక్క రసాన్ని కానీ అయితే మనం కానీ వాడినట్లయితే చర్మ ఆరోగ్యంగా కూడా ఉంటుంది. దీంట్లో ఏ విటమిన్ కే విటమిన్ ఉండటం వల్ల ఇది చర్మాన్ని కూడా చాలా బాగా రక్షిస్తుంది. దీన్ని మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడైతే, ఇలా చర్మానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు చాలా ఈ చెట్టును పెంచడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా మనం పెంచుకోవచ్చు, కానీ దీనికి ఎక్కువ పొడవుగా ఉండే దాంట్లో అయితే పెంచాలి. ఎందుకంటే వేర్లు చాలా కింద భాగానికి అయితే దిగుతాయి దీంట్లో వేర్లు. అందువల్ల దీన్ని ఇది చాలా పెద్ద చెట్టు మాన్గా చాలా పెద్ద చెట్టు అయితే అవుతుంది ఇది. ఇట్లా ఆ యొక్క దాంతో అయితే కర్రీస్ కూడా చేసుకుంటారు. కావాలంటే మీరు చూసి చూడండి చాలా. దాని కింద అయితే లోపల మట్టి భాగంలో అయితే చాలా చామగడ్డలు అయితే ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసి నడపడు నేను మీకు ఇంకొక వీడియో అయితే తీసి చూపిస్తాను చామగడ్డలు ఎలా వచ్చాయి అనేది ఫ్రెండ్స్. ఈ చెట్టు మా బాల్కనీలో చాలా అందంగా అయితే ఉంటుంది, అందుకే దాన్ని నేను అంటే హెవీగా అయితే వేయకూడదని నేను టెర్రస్ పైన అది ఈ చెట్టు అయితే వేశాను. పెద్దదిగా అయితే కనబడుతుంది, మనీ ప్లాంట్ కూడా వేశాను. ఏ ఆరోగ్యానికి మనం గాలి పీల్చుకోవడంలో ఆరోగ్యానికి ఏ మంచి ఏదంటే ఆ చెట్టు వరకే వేశాను. చూడండి, ఈ పక్కన ఉండే ఆ ఫ్లవర్ చెట్టు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని అయితే నేను వేసుకున్నాను. అవి ఆ 3 గాలులు అయితే పీల్చడానికి మంచి ఆరోగ్యకరమైన అయితే నేను తెలుసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తే స్మార్ట్ స్వాతి. ఓకే, బాయ్.